ఆ రోజు అక్టోబర్ 13, 2021 అది మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సిటీ. ఈ సిటీ ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఈ సిటీలో ఆకాష్, వర్తిక అనే దంపతులు నివసిస్తున్నారు. ఇద్దరూ కూడా పనిచేస్తున్నారు. ప్రతిరోజు ఆకాష్ తన భార్యను ఆఫీస్ కు తీసుకెళ్లే క్రమంలో బస్టాప్ దగ్గర డ్రాప్ చేసి ఆ తర్వాత తను ఆఫీస్ కు వెళ్తాడు. ఎప్పట్లాగే ఆ రోజు కూడా తన 2-వీలర్ లో తన భార్యను తీసుకుని బగీర్పురా అనే బస్టాప్ లో తన భార్యను వదిలాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరాడు. అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్లగానే అతని ముందుకు ఇంకో బైక్ వచ్చి ఆగింది. సడన్ గా ఆకాష్ బ్రేక్ వేశాడు. అక్కడి నుంచి టర్న్ అయ్యి వెళ్తున్నాడు. మళ్ళీ ఆ బైక్ అతని ముందుకు వచ్చి ఆగింది. అందువల్ల అతనికి కోపం వచ్చి ఆ బైక్ పై ఉన్న వ్యక్తిని చూశాడు. ఆ బైక్ లో ఉన్నవారు అతని ముందుకు వస్తున్నారు. వారంతా ముఖానికి కచ్చిప్ కట్టుకున్నారు. వారి చేతుల్లో పెద్ద పెద్ద కత్తులు ఉండడం గమనించాడు. తనను చంపడానికే వస్తున్నారని అతడు అర్థం చేసుకుని తప్పించుకోవడానికి ప్రయత్నించడానికి ముందే అతన్ని పట్టుకున్నారు. కోపం తీరా నడి రోడ్డుపై చాలా వెహికల్స్ వస్తున్న క్రమంలో ఆకాష్ ను పొడుస్తున్నారు. చాలా క్రూరంగా కత్తులతో నరికి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. రోడ్డుపై ఉన్న జనం ఆకాష్ దగ్గరికి వచ్చి చూస్తే అతడు గిలగిలా కొట్టుకుని అక్కడికక్కడే చనిపోయాడు. వెంటనే జనం బగీర్పురా పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు ఆధారాలు సేకరించసాగారు. డెడ్ బాడీని శవ పరీక్షకు పంపించారు. ఇంతకీ ఆకాష్ ను ఎవరు చంపారు? నడి రోడ్డుపై అంతా చూస్తుండగా చంపాల్సిన అవసరం ఏముంది? 2021 మధ్యప్రదేశ్ లో ఎక్కువగా చర్చకు దారితీసిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. రండి ఇవాటి వీడియోలోకి వెళ్దాం. చనిపోయిన వ్యక్తి ఎవరని పోలీసులు ఆరా తీశారు. అతని జేబులో ఉన్న ఐడి కార్డును గుర్తించి అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. అప్పుడు అతని భార్య ఫోన్ తీసింది. వర్తికాను డ్రాప్ చేసిన కొంచెం సేపట్లోనే బస్ రావడం వల్ల ఆమె ఆఫీస్కు వెళ్తోంది. పోలీసులు కాల్ చేయగానే ఆమె ఆశ్చర్యపోయింది. వెంటనే ఆసుపత్రిలో ఉన్న మార్చరీకి వెళ్లి తన భర్త డెడ్ బాడీని చూసింది. అచేతనంగా ఉన్న తన భర్తను చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. వీరిద్దరికి లవ్ మ్యారేజ్ అయింది. తన భర్త అంటే తనకు ప్రాణం. తన భర్త అలా పడి ఉండడం చూసి ఆమె తట్టుకోలేకపోయింది. ఆమె ఏడుస్తుంటే అక్కడున్న వారంతా ఆమెను చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంకోవైపు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన చోట సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా అని వెతికారు. కానీ అక్కడ ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు. సంఘటన జరిగిన కొంచెం దూరంలోనే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. నిందితులు ఇక్కడ సీసీటీవీ కెమెరాలు లేవని తెలుసుకున్న తర్వాత పక్కా ప్లాన్ ప్రకారమే హత్యకు స్పాట్ గా ఎంచుకున్నారని పోలీసులు అనుకున్నారు. చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని చెక్ చేశారు. సంఘటన జరగడానికి అరగంట ముందు ముగ్గురు వ్యక్తులు ముఖానికి మాస్క్ వేసుకుని బైకులో తిరుగుతుండడం గమనించారు. బైక్ పై ఉన్న నంబర్ ప్లేటు క్లియర్ గా కనిపించింది. ఆ నంబర్తో పట్టుకోవాలని పోలీసులు అనుకున్నారు. కానీ అది తప్పుడు ప్లేటు. పోలీసులకు కరెక్ట్ క్లూ దొరకకపోవడం వల్ల ఈ కేసును వివిధ కోణాల్లో ఆరా తీశారు. అతనికి చివరగా ఎక్కడి నుంచి కాల్స్ వచ్చాయి, ఏవైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా అని విచారించారు. అతని కాల్ లిస్టు తీసుకుని అనుమానితుడు ఎవరైనా ఉన్నారా అని చెక్ చేశారు. ఆకాష్ గుర్ర పందాల్లో పాల్గొనేవాడని పోలీసులకు తెలియవచ్చింది. ఒకవేళ అక్కడ ఎవరితోనైనా గొడవ జరిగి అతనిపై పగ పెంచుకుని ఎవరైనా చంపారా అనే కోణంలో అక్కడికి కూడా వెళ్లి ఆరా తీశారు. కానీ ఈ కేసులో ఎలాంటి ముందడుగు పడలేదు. ఇలాంటి క్రమంలోనే కుటుంబ సభ్యులపై అనుమానం కలిగింది. అతని ఇంట్లో ఉన్న అందరి ఫోన్ నంబర్లను కంట్రోల్ రూమ్ కు పంపించి ఎవరైనా సంఘటన జరిగిన రోజు ఎవరికైనా ఫోన్ చేశారా, అందులో ఏం మాట్లాడారు అనేది విచారించారు. ఇలాంటి క్రమంలోనే ఒక విషయం గమనించారు. ఆకాష్ చనిపోవడానికి 10 నిమిషాల ముందు అతని భార్య ఒక నంబర్ కు మిస్ కాల్ ఇచ్చినట్టు గుర్తించారు. అందువల్ల ఆమె ఎవరెవరితో మాట్లాడలేదని ఆరా తీశారు. మనీష్ శర్మ అనే అతనితో ఆమె తరచుగా కాంటాక్ట్ లో ఉన్నట్లు గమనించారు. అతనితో చాలా క్లోజ్ గా ఉండేలా మెసేజెస్ కూడా చేసినట్లు గుర్తించారు. ఆమెను పిలిచి పోలీసులు ఈ విషయంపై అడిగారు. తన భర్తపై చాలా ప్రేమగా ఉన్నట్లు, అతన్ని చాలా మిస్ అవుతున్నట్లు ఆమె చాలా ఫీల్ అవుతోంది. కానీ పోలీసులకు ఆమె నటిస్తున్నట్లు అనిపించింది. అందువల్ల
ఆమెను ఒక్కో ప్రశ్న ఇరుకున పెట్టేలా అడగసాగారు. వారు అడిగే ప్రశ్నలను ఆమె భరించలేకపోయింది. ఇలాంటి క్రమంలోనే జరిగిన అన్ని వాస్తవాలను ఆమె పోలీసుల ముందుంచింది. ఆకాష్ వర్తిక కాలేజీలో చదివేటప్పటి నుంచే ప్రేమించుకున్నారు. మొదట ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని వర్తిక భీష్మించుకుని కూర్చుంది. వేరే ఎవరితోనైనా పెళ్లి చేస్తే చస్తానని తల్లిదండ్రులను బెదిరించింది. వేరే దారి లేక పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోవడం వల్ల పెళ్లి కూడా జరిగింది. వీరికి ఒక బిడ్డ కూడా పుట్టింది. అతడు ఒక బీపీఓ కంపెనీలో పనిచేసేవాడు. వర్తిక కూడా నర్సుగా పనిచేస్తోంది. తనకు వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని గుర్రపందెం కోసం ఆకాష్ ఖర్చు చేసేవాడు. ఇలా వీరి జీవితం గడిచేది. ఇలాంటి క్రమంలోనే వర్తిగా పనిచేసే హాస్పిటల్లో మణిశర్మ అనే అతడు కొత్తగా సూపర్వైజర్ గా వచ్చాడు. అతడు ఆడవాళ్ళంటే చాలా వీకైన వ్యక్తి. అతనికి పెళ్ళైంది కానీ తన చుట్టుపక్కల ఉండే ఆడవాళ్లను తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని అనుకునేవాడు. ఇలాంటి క్రమంలోనే వర్తిక అతని వలలో పడింది. అతనితో చాలా సంతోషంగా గడిపేది. భార్యాభర్తలమని చెప్పుకుని లాడ్జిలో రూమ్ బుక్ చేసుకుని అక్కడ సంతోషంగా గడిపి వచ్చేవారు. ఎప్పుడూ సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చే వర్తిక కొన్నాళ్లుగా లేట్ గా వస్తోంది. డ్యూటీ ముగిసిన తర్వాత మనీష్ తో ఊరంతా తిరిగి లేటుగా ఇంటికి వచ్చేది. ఇలాంటి క్రమంలో ఆమెపై ఆకాష్ కు సందేహం కలిగింది. ఆమె సెల్ ఫోన్ ను అతడు చెక్ చేశాడు. మనీష్ అనే అతడితో ఆమె చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్లు చాట్ చేసిన విషయం అతడు గమనించాడు. తన భార్యపై అతనికి చాలా కోపం వచ్చింది. మరుసటి రోజు ఆసుపత్రికి వెళ్లి అందరి ముందు మనీష్ ను కొట్టాడు. తన భార్యను కూడా అందరి ముందు అవమానించాడు. ఆ తర్వాతే ఇంటికి వచ్చాడు. డ్యూటీ ముగిసిన తర్వాత వర్తిక కూడా ఇంటికి వచ్చింది. వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇకపై మనీష్ తో మాట్లాడనని వర్తిక చెప్పుకొచ్చింది. భర్త ముందే అతని మొబైల్ నంబర్ ను డిలీట్ కూడా చేసింది. అదే సమయంలో వేరే బ్రాంచ్ కి తను ట్రాన్స్ఫర్ అయింది. 10 రోజుల పాటు మనీష్ తో ఆమె మాట్లాడలేదు. ఆ తర్వాత అతనితో మాట్లాడకుండా ఆమె ఉండలేకపోయింది. మళ్లీ అతనితో మాట్లాడడం ప్రారంభించింది. మనీష్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేసింది. ఇలాంటి క్రమంలోనే ఆకాష్ కు తన భార్య అంటే కంపరం ఏర్పడింది. ఆమెను పట్టించుకోకుండా తన పని తను చూసుకునేవాడు. ఇలా కొన్నాళ్లు గడిచాయి. ఈ క్రమంలో వర్తికాతో మనీష్ ఏం చెప్పాడంటే, నేను నీతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నా, ఇకపై మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా, నేను నా భార్య పిల్లలను వదిలేసి వస్తా, నువ్వు కూడా నాతో వస్తావా అని అడిగాడు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, దీనికి నా భర్త అస్సలు ఒప్పుకోడు. అతడు ప్రాణాలతో ఉన్నంత వరకు పెళ్లి చేసుకోవడం కుదరదు. కావాలంటే అతన్ని చంపిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామని ఇద్దరూ కలిసి ప్లాన్ వేసుకున్నారు. మనీష్ ఇంతకు ముందు బౌన్సర్ గా పనిచేసేవాడు. అందువల్ల అతనికి కొంతమంది తెలుసు. వారికి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆకాష్ ను చంపాలని బేరం మాట్లాడుకున్నాడు. 1 లక్ష అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అప్పుడు వర్తిక ఏం చెప్పిందంటే, ఇంట్లో ఉన్నప్పుడు ఆకాష్ ను చంపడం కుదరదు, ఆ చోట సీసీటీవీ కెమెరాలున్నాయి. అతడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూడా కుదరదు, అక్కడ కూడా సీసీటీవీ కెమెరాలుంటాయి. అతడు నన్ను బస్టాప్ లో డ్రాప్ చేసి వెళ్లే చోట సీసీటీవీ కెమెరాలు ఉండవని, చంపడానికి అదే సరైన ప్లేస్ అని ఆమె చెప్పుకొచ్చింది. పక్కా ప్లాన్ ను వర్తిక రెడీ చేసి వారికి ఇచ్చింది. ఆ తర్వాతే ఆ కిల్లర్స్ ఫేక్ నంబర్ ప్లేట్ కత్తులు రెడీ చేసుకున్నారు. నడి రోడ్డుపై ఆకాష్ ను చాలా క్రూరంగా చంపేశారు. తన భర్త చనిపోయాడని తెలిసిన తర్వాత వర్తిక నాటకం ఆడడం మొదలు పెట్టింది. ఈమె నుంచి అన్ని వాస్తవాలు తెలుసుకున్న తర్వాత పోలీసులు మనీష్ ను కిల్లర్స్ ను పట్టుకున్నారు. మొత్తం 5 గురిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. వీరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. శారీరక సుఖం కోసం ఒక మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, వారిని ఏ విధంగా ఆలోచించేలా చేస్తుందనడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.